ఏపీలో ఎన్నికలు, సీఎం ప్రమాణం, మంత్రుల ప్రమాణం అన్ని పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్పీకర్ ఎన్నిక. ఇది ప్రభుత్వ పరంగా జరగాల్సిన వ్యవహారం. మరోవైపు ప్రతిపక్షం కోణంలో చూస్తే వైసీపీ తరపున శాసనసభ పక్ష నేత ఎవరనేది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. మొత్తం 175 సీట్లకు గాను 10% స్థానాలు వస్తేనే, అంటే 18 స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈ మార్కుకు వైసీపీ 7 స్థానాలు వెనుకబడి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వస్తారా అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టమే. అందులోనూ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఆయన సభలో ఉంటారని భావించలేం. మరోవైపు జగన్ వైసీపీ శాసనసభాపక్ష బాధ్యతలు కూడా చేపట్టరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తారని అంటున్నారు. పెద్దిరెడ్డి ఇటీవలి ఎన్నికల్లో తీవ్ర ఎదురుగాలిలోనూ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను శాసనసభాపక్ష నేతగా ఉండటం కంటే అత్యంత సీనియర్ అయిన పెద్దిరెడ్డికి ఆ బాధ్యత అప్పగించడం సరైనదని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో వైసీపీ సభ్యులకు వెనక వరుసలో ఎక్కడో సీట్లు రానున్నాయి. ఇది వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితి. అందులోనూ మొన్నటి వరకు 151 ప్లస్ సీట్లతో అత్యంత వైభవం చూసిన పార్టీకి మరింత హ్యూలియేషన్ ఎలా ఉంటుంది? వీటన్నింటినీ ఆలోచించే జగన్ నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు జగన్ వ్యవహార శైలి తెలిసిన వారు ఆయన ఎలాంటి పరిస్థితినైనా హుందాగా ఎదుర్కొంటారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో 10 సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తారని వైసీపీ శాసనసభాపక్ష నేత ఆయనే ఉంటారని చెబుతున్నారు.